శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్న ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనకు మేషంలోకి గురువు మన ఏప్రిల్ 22వ తారీఖున మనకు మేషంలోకి గురువుడు అడుగుపెట్టాడు. బృహస్పతి దేవతల గురువు, ఇది ఒక మంచి శుభ సూచిక అండి. ఇప్పటి వరకు చీకట్లో మీ జీవితం గడుపుతున్నటువంటి మీకు ఒకసారి వెలుతురును చూస్తే ఎంత సంతోషం ఇస్తుందండి. చీకట్లో మగ్గి 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 ఒకసారి వెలుతురును చూస్తే ఎంత సంతోషపడతాం. అంత సంతోషం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే కష్టాలు ఒకటి తర్వాత ఒకటి కష్టకాలం వస్తాయండి మానవులకు. ఎన్నో కష్టాలు వస్తాయి. ఒకరైతే కొన్ని కొన్ని కష్టాలు చెప్తే నేను కూడా, వాళ్ళు చెప్తుంటే నేను కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఆగదండి, అసలు నాకు ఏడుపు ఆగదు. అసలు వాళ్ళు చెప్పే కష్టాలు వింటే నాకు కళ్ళలోకి నీళ్ళు వస్తూనే ఉంటాయి. మన కర్నూలు జిల్లాలో ఒక భార్యాభర్తలు అండి ఇద్దరు. వాళ్ళు ఏంటంటే పాలేరులు అంటే మనకు జీతగాళ్ళు అంటారు తెలంగాణలో. జీతగాడు అంటారు చూసా, పాలేరు అంటే ఒక అతనికి వ్యవసాయ భూమి ఒక 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలకు పాలేరుగా ఇతని దగ్గర ఉండేది. అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేదండి. వాళ్ళు ఏంటంటే బ్రతకచ్చిల్లు వాళ్ళ దగ్గరికి, అంటే వాళ్ళకు సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఇద్దరిని భార్యాభర్తలను జంట పెట్టుకున్నారు. అతనేంటంటే వాళ్ళ భర్త పాపం కర్నూలు జిల్లాలోనండి జరిగిన సంఘటన. వాళ్ళ భర్త అనారోగ్యంతో చనిపోయాడండి. అంటే సడన్గా హార్ట్అటాక్ వచ్చింది. అంత కష్టం, కాయ కష్టం చేసి అంత పని చేసిన అతను తాగుడు తినడం అలవాటే లేదు పాపం. తాగుతేనే తింటేనే హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి అనేది ఒకప్పటి మాట అండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి మన తిండి, మనం ఫుడ్ అనేది కల్తీ ఫుడ్, మనం ఏం తినేదంతా కూడా ఆరోగ్యంలో అనారోగ్యం పాలైపోతున్నాం మనం. ఏదో సిగరెట్ తాగుతూనే, స్మోక్ చేస్తేనే, ఆల్కహాల్ సేవిస్తేనే, మాంసం తింటేనే, మందు కొడితేనే మనకు హార్ట్ స్ట్రోక్ వస్తుందని కాదండి. మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అతను ఉన్నటువంటి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడండి. వాళ్ళకు ఏకాక అయిపోయారు. వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలు ఏకాక అయిపోయారు. హార్ట్ స్ట్రోక్తో చనిపోతే అతను ఏం చేశాడంటే, మేము వాళ్ళ ఇల్లు కాల్ చేశారు, అక్కడ రెండు గంటలేక వాళ్ళ ఓనర్ దగ్గరికి వచ్చారు. పాలేరు కదా వాళ్ళ జీతగాళ్ళు కాబట్టి, నువ్వు చేస్తే చేయమ్మా, నీకు నేను నెల నెల నీకు శాలరీ కట్టిస్తా, సంవత్సరానికి ఇంత కట్టిస్తా, ఆ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ నువ్వు చేస్తే నా దగ్గర చేయి పని అని చెప్తే, సరే అని చేస్తే మరి ఉండడానికి ఇల్లు లేదంటే అటు పశువుల కూటంలో ఒక పక్కకు ఒక రేకులు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు. విధి వక్రించింది. నా దగ్గరికి ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిందండి, విధి వక్రించింది. ఆమె జీవితమే పుట్టినప్పటి నుండి సుఖం లేదండి పాపం వాడికి, కష్టమే. ఎందుకంటే డబ్బు లేదు, డబ్బు సంపాదించిన డబ్బు లేదు. చేసుకుంటేనే బ్రతకాలి, పని చేసుకుంటేనే బ్రతకాలి. నాలుగు ముద్దలు పిల్లలు పెట్టాలి, వాళ్ళు తినాలి. పరిస్థితులు దారుణం, సుఖంగా ఉండలేని పరిస్థితి. వాళ్ళు చిన్నప్పటి నుండి ఆవిడ పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆవిడకి అన్ని కష్టాలే. భర్తతో సుఖం లేదు, ఉండే మధ్యంతరంగానే చనిపోయాడు. ఆ ఇద్దరు పిల్లలు పట్టుకొని ఆ పశువుల కూటం పక్కకు ఉన్నటువంటి రూమ్లో ఉంటుందంట పాప. రాత్రి జరగకూడిన సంఘటన, అది ఎవరికి జరగకూడదు. ఏం నర మానవుని కూడా అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. పాము వచ్చి ఆ పిల్లోడిని గుట్టేసిందండి, కరిచేసింది. వాడు నిద్రలో ఆ పిల్లోడు చనిపోయాడండి. నోట్లో నురువులు కట్టుకుంటూ చనిపోయాడు పిల్లోడు. రాత్రి నిద్రలో అలాగే ఆ విషధాటికి ఆ పెద్ద పాము ఉండొచ్చు, ఆ విషధాటికి ఆ పిల్లవాడు చనిపోయాడు. నిద్రలోనే చనిపోయాడండి పిల్లవాడు. ఎంత నరకం అంటే ఉన్న భర్త పోయాడు, ఒక పిల్లవాడు పోయాడు. పరిస్థితి ఏంటి? దారుణం. అసలు దారుణం అంటే దారుణం. ఇప్పుడు నేను మౌర్య హోటల్కి వచ్చాను, టీజీ వెంకటేష్ గారి హోటల్, మౌర్యన్ హోటల్. ఆ హోటల్కి వచ్చినప్పుడు దారుణం అంటే దారుణం అండి. అలాంటి అంటే కొన్ని ఇంతకంటే ఇంకొక ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆ భగవంతుడే ఏదో ఒక దిక్కు చూపెడతాడు నాకు తెలిసి, ఖచ్చితంగా చూపెడతాడండి. నేను ఆవిడకు అమౌంట్ నేను తీసుకోవడం కాదు, ఆవిడకే అమౌంట్ నేను ఇచ్చి, నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని మర్చిపోకమ్మా,
తప్పకుండా నీకు నేను మంచి సహాయ సహకారం చేస్తాను. అమ్మాయికి సంబంధించినటువంటి ఈ స్కూల్ ఫీజులు కానీ ఏదైనా ఉంటే అత్యవసరంగా నీ దగ్గర లేని పరిస్థితిలో ఉంటే నేను మాత్రం నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి నా నంబర్ ఇచ్చేసి నేను ఇచ్చానండి. ఆవిడ కాళ్ళ మీద నిలబడి పని చేసుకుంటూ బ్రతుకుతుంది. ఆమె మనసు చూడండి, నేను ఇచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా నాకు ఈ డబ్బు కావాలని ఫోన్ చేయాలి, నాకు మా పిల్లోడి చదువులు కావాలి, ఇలా నేను ఇచ్చిన అమౌంట్ మాత్రమే తీసుకుంది, మళ్ళీ నెక్స్ట్ మాత్రం నా దగ్గరికి మళ్ళీ ఆవిడ డబ్బు కోసం ఎప్పుడు ఫోన్ చేయలేదు నాకు. అంటే నేను అనుకున్నాను అప్పుడు ఈవిడకి ఏదో ఒకటి రూటు దొరికింది, మంచిగా బ్రతుకుతుంది, హ్యాపీగా బ్రతుకుతుంది అని అర్థమైందండి. నేను మళ్ళీ నేను ఎంక్వైరీ చేశాను, ఫోన్ నంబరు ఆవిడ ఫోన్ నంబరు నా దగ్గర ఉంది కాబట్టి ఏమ్మా ఎలా ఉన్నావు ఏంటి అని అడిగితే ఆవిడకు అదృష్ట యోగం పట్టిందండి. ఒక పెద్ద మంచి ఉన్న రిచ్ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే నేను ఫోన్ చేయడం ఆవిడ చెప్పడం కూడా ఒకే టైంలో అయిపోయింది. ఆవిడ మంచి పని వరకు బాగొచ్చిందని చెప్పేసి ఆవిడ అమెరికాకు తీసుకెళ్ళారు. అమెరికాకు తీసుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను వెళ్తున్నాను సార్, నేను వాళ్ళ కంపెనీలోనే నేను చేస్తే నాకు నా పిల్లల్ని బాగా మంచి చదువుపించారు, అంటే మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు, తినడానికి తిండు, క్వార్టర్స్, ఉండడానికి ఇల్లు, నాకు అంతా బాగా జరిగింది సార్. ఇప్పుడు నా మంచితనమో మరి ఏంటో కానీ వాళ్ళు నన్ను చాలా మంచి చేశారు, నన్ను వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి నన్ను పంపిస్తున్నారు, నా పిల్లల్ని నా ఆ పాపను నన్ను పంపిస్తున్నారు, ఇక నా లైఫ్ సెట్ అయిపోయింది సార్, నా పిల్ల నా పాప అమెరికాలో చదువుతుంది ఈ కంచెల్ అని చెప్పేసి సంతోషం అమ్మా బాగుండాలని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఇన్ని విషయాలు చెప్పగలుగుతాను, నేను ఏదో మీకు బోరు కొట్టించానని మాత్రం అనుకోకండి, ఇది నిజము, అక్షరాల నిజం, ఈ సంఘటన జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని నేను అన్వేషిస్తాను, మీకు ఇస్తాను తప్పకుండా, నేను ఇస్తానండి తప్పకుండా 100% మీకు న్యాయం చేస్తాను. నేను బ్రతికున్నంత వరకు మీకోసమే నేను కష్టపడుతూనే ఉంటాను, మిమ్మల్ని బాగుపడేదానగా నేను నిద్రపోను. ఏదైనా సమస్య అది రావాలన్నా అది నన్ను దాటుకునే మీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా, ఆ హోప్ ఇస్తున్నానండి. ఎంతటి సమస్య మీరు పిండి కొద్ది రొట్టె అంటారు, ఎంత చెట్టుకు అంతే కాలంటారు, ఎవరి సమస్యలకు తగ్గట్టుగా ఆ సమస్యలకు నేను ఇస్తాను. నేను చెప్పాను కదా మాకు ఒక కొన్ని కొన్ని స్టోరీస్, 100 కోట్ల బిజినెస్ చేసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు పడే సందర్భాలలో కూడా నా దగ్గరకు వచ్చారు. పెద్ద పెద్ద బిల్డర్స్ అండి, పెద్ద పెద్ద బిల్డర్స్ మొత్తం జీరో అయిపోయి నా దగ్గరికి వచ్చారు, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఎదిగారు, ఆ రేంజ్కి ఎదిగారు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే నేను ఉన్నానని మాత్రం మర్చిపోకండి. మేషరాశిలోకి గురుడి రాక నేను చెప్తున్నటువంటి రాశుల కష్టాలు తెల్లారబోతున్నాయి. దాని మొట్టమొదటి రాశి మేషరాశి. గురువు జన్మంలో శని 11వ ఇంట, రాహు జన్మంలోనే కేతు 7వ ఉన్నారు మేషరాశి వారికి. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మేషరాశి వారు అద్భుతమైనటువంటి రాశి అండి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం మేషరాశి. మేషరాశి వారికి మొన్న 22వ తారీఖున గురుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. గంగానది పుష్కరాలు జరిగాయి. ఎంతో అద్భుతంగా గంగానది పుష్కరాలకు ఆ జలాన్ని 3 శక్తిపీఠాల కుంకుమను మన ఆఫీస్ వాళ్ళు మన పండితులు వెళ్ళారు, తయారు చేసి పంపిస్తున్నారు. చక్కగా తీసుకోండి, మంచి చక్కగా పౌర్ణమి రోజు బొట్టు పెట్టుకోండి. ఈ పౌర్ణమి కాకపోతే వచ్చే పౌర్ణమైనా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ 3 గంగాజలంతో తడిపి బొట్టు పెట్టుకుని ఎంతో మంచి జరుగుతుందండి, బ్రహ్మాండంగా మంచి జరుగుతుంది. ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి. రాబోయే కాలం మీదే, ఇంకా మీకు రాబోయే రోజులు మీయే, మీరే మంచిగా హ్యాపీగా బ్రతక యోగం అనేది ఉంటుంది. నెక్స్ట్ ధనుసు రాశి వారు. ధనుసు రాశిలో గురువు పంచమ స్థానంలో, శని తృతీయంలో, రాహు పంచమంలో, కేతు లాభస్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపుచ్చం 6, అవమానం 3గా ఉంది ధనుసు రాశి వారికి. ధనస్సు అసలు ఎక్సలెంట్ రాశి అండి. ఇక్కడ నుండి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, ఎంతో అదృష్టము, లక్కీ పర్సన్స్ ధనుసు రాశి వారికి. మొన్న 7 నాడు శని ప్రభావం, 7:30 7 నాడు శని ప్రభావం కంప్లీట్గా క్లియర్ అయిపోయింది మొత్తం. ఇక నుండి మీ బాట రాజమార్గమే, ఏది అద్దు అదుపు అనేది ఉండదండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంత సంపాదిస్తారో, ఎంత సుఖంగా ఉంటారో, ఎంత మంచిగా బ్రతుకుతారో బతకండి. ఆ భగవంతుడు అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందించబోతున్నాడు, చక్కగా ఉంటుందండి.
ఇకపోతే సింహరాశి, గురువు 9వ స్థానంలో, రాహు 9వ స్థానం 9వ ఇంట, శని సప్తమంలో, కేతు 3ర్యంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపుజం 1, అవమానం 7గా ఉంది. సింహరాశి వారికి మేషం, ధనస్సు, సింహం ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారికి మేషం గురుడు, మేషంలోకి గురుడు రాక వీరి కష్టాలన్నీ తెల్లారబోతున్నాయి. ఇది ఖచ్చితమైనటువంటి విజయం అండి. మీకు ఇక నుండి మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవ.